ఓటమి గెలుపు. ఒక గ్రామంలో ఒక రైతుకు ఇద్దరు కొడుకులుండేవారు. ఆ గ్రామం బస్తీకి చాలా దూరాన ఉండేది. ఒక కొండను చుట్టి అడవి మార్గంగా వెళ్ళాలి. అందుచేత రైతు బస్తీ నుంచి తనకు కావాల్సిన సరుకులు 3-4 నెలలకోసారి తెచ్చుకునేవాడు. సాధారణంగా ఈ పని రైతు కొడుకులు చేస్తుండేవాళ్ళు. ఒకసారి ఇలాగే బస్తీ నుంచి సామాన్లు తేవలసి వచ్చింది. రైతు తన కొడుకులకు 500 రూపాయలిచ్చి బస్తీకి పంపుతూ అడవిదారిన కొత్తగా దొంగతనాలు ఆరంభమైనట్టు చెప్పుకుంటున్నారు. అందుచేత కాస్త జాగ్రత్తగా వెళ్ళిరండి, గట్టి కర్రలు చేతిలో విడవకుండా ఉంచుకోండి, చీకటి పడకుండా తిరిగిరండి. ఇద్దరూ అడవి మార్గంలో ఒకరికొకరు ఏమాత్రం దూరం కావద్దు. విన్నారు కదా, సరే ఇక వెళ్ళిరండి అని తండ్రి హెచ్చరించాడు. అయినా దొంగలు మనన్నేం చేస్తారులే, వస్తే బుర్ర పగలగొట్టేస్తాం గాని వదులుతామా అని తండ్రితో బింకాలాడి రైతు కొడుకులు బస్తీకి బయలుదేరారు. వారి ధైర్యానికి సగం కారణం దొంగలను గురించిన వార్తలు రూఢి కాకపోవటమే. కానీ వాళ్ళిద్దరూ కొండ మలుపులో ఉన్న అరణ్యం నుంచి పోతూ ఉండగా 4 దొంగలు చెట్లచాటు నుంచి వారి ముందుకు వెనక్కు వచ్చి చుట్టుముట్టి, మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చి పారిపోండి, లేకపోతే బుర్రలు బద్దలవుతాయి అని గర్జించారు. వాళ్ళు ముసుగులు వేసుకొని రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ల గొంతులు ఉరుముల్లాగా ఉన్నాయి. రైతు కొడుకులకు చలిజ్వరం వచ్చినట్టుగా వణికారు. వాళ్ల దగ్గర ఉన్న రూపాయల సంచి కింద పడింది. సరే ఇక పారిపోండి అంటూ దొంగలు తమ కర్రలెత్తి మీదకి వచ్చేసరికి ఇద్దరూ వెనక్కు తిరిగి కాలిసత్తువ కొద్దీ పారిపోయి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు జరిగిన సంగతి తండ్రికి చెప్పి, దొంగలంటే ఏమో అనుకున్నాం కానీ వాళ్ళెంత భయంకరంగా ఉన్నారో, వాళ్ల గొంతులు, వాళ్ల కళ్ళు, వాళ్ల కర్రలు, బతికుంటే బలిసాకు తినవచ్చునని వాళ్లకు దొరక్కుండా ప్రాణాలు దక్కించుకొని పారిపోయి వచ్చాం నాన్న అని అన్నారు. రైతు వాళ్ల మాటలు విని క్రోధంతో వణికిపోతూ, దౌర్భాగ్యుల్లారా, పిరికి వెధవల్లారా, ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి తిండి తింటారు, దొంగలను ఎదిరించలేకపోయారా, వాళ్ల కర్రలు మీ కర్రల కన్నా గట్టివని మీకెలా తెలిసింది, నా గొంతు కన్నా వాళ్ల గొంతు భయంకరమా, నా కళ్ళ కన్నా వాళ్ల కళ్ళు నిప్పుల్లాగున్నాయా, దొంగల కంట బడగానే పులులల్లే మీదపడి చావగొట్టక ప్రాణాలు దక్కించుకొని వచ్చామని సంతోషిస్తున్నారా, ఛీ, మీ పిరికి మొహాలు చూస్తేనే పాపం చుట్టుకుంటుంది, దొంగలు లాక్కున్నది తిరిగి లాక్కోకుండా నా ఎదుట పడకండి, పొండి అని తండ్రి రంకలు పెట్టాడు. అన్నదమ్ములిద్దరూ తలలు వంచుకొని బయటికి నడిచారు. ఇప్పుడు వాళ్లకు దొంగలను చూసి భయపడటం సిగ్గుచేటుగానే కనపడింది. దానిమీద తండ్రి చేత అలాంటి మాటలు పడటం రెట్టింపు అవమానమైంది. వాళ్లకు పౌరుషం వచ్చింది. ఛీ, వెదవ పనిచేశాం, దొంగ మనిషేనన్న మాట కూడా మర్చిపోయాం, దొంగలను జయించిగాని మనం ఇంటికి తిరిగిపోవద్దు అని వాళ్లు తీర్మానించుకున్నారు. కానీ దొంగలను జయించే మార్గమేది? మల్లులను మల్లులతోనే జయించాలి. తాము కూడా దొంగలు కావటమే సరి అయిన మార్గమని వాళ్లు నిశ్చయించుకున్నారు. అందుకోసం ఇద్దరూ ముఖానికి మసిపూసుకొని భయంకరంగా తయారయ్యారు. చెరొక కర్ర, కత్తి, తాడు తీసుకొని అడవిదారుల్లో పొంచి నిలిచారు. కొంతసేపయ్యాక ఒక దొంగలాంటివాడు అటుగా వచ్చి ఒక చెట్టుమాటున చేరటం వాళ్ల కంటబడింది. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కొని వాడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి 2 నుంచి వాడి మీదపడి కర్రలెత్తి, నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తాం అని భీకరంగా అరిచారు. వాడు వెంటనే నిర్ఘాంతపోయి, ఎవరు మీరు, దొంగలా, నేనెవరిననుకున్నారు, నేను కూడా దొంగనే, మా ముఠాకు నేనే నాయకుణ్ణి, మీరు కొత్తవాళ్లలాగున్నారే, ఇక్కడ మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు, కొత్తగా వచ్చిన వాళ్లైతే మనము కలిసి పనిచేద్దాం, మాతో పాటు వంతు పుచ్చుకుందురుగాని అని అన్నాడు. మేము పొరుగురు వాళ్లం, మాతో కలిస్తే మీకేం లాభం, మీరెంతమంది, ఏపాటి సంపాదించారేంటి అని అన్నదమ్ములు దొంగల నాయకుణ్ణి అడిగారు. ఈ చోటు మాకంతగా అచ్చిరాలేదు, 8 2 దోపిడీలే చేశాం, ఇంతకన్నా అచ్చుబాటుగా ఉండే చోటికి పోదాం, మేము 6 మీరు కూడా చేరితే ఒక్కొక్కరికి 8 వంతు వస్తుంది, ఏమంటారు అని దొంగల నాయకుడు అన్నాడు. మరి మీ 6 మమ్మల్ని మోసం చేస్తే ముందుగా బయానా ఇవ్వు, నీ మాట నమ్ముతాం అని అన్నదమ్ములన్నారు.
అలా అయితే కిందటిసారి ఇద్దరు కుర్రాళ్ల దగ్గర దోచిన 500 రూపాయలున్నాయి, వాటిని ఇద్దరూ ప్రస్తుతానికి తీసుకోండి అని దొంగల నాయకుడు అన్నాడు. ఏంటింతేనా? సరే అదే ఇవ్వు, పెద్ద మొత్తాల దోపిడీలు మేం చేసి చూపిస్తాంలే అని అన్నదమ్ములు దొంగల వెంట వాళ్ల రహస్య స్థలానికి వెళ్లారు. అక్కడ ఉన్న తన అనుచరులకు దొంగల నాయకుడు కొత్త దొంగలను పరిచయం చేశాడు. తర్వాత అన్నదమ్ములు తాము పోగొట్టుకున్న 500 దొంగల నాయకుడి నుంచి తీసుకొని మా రహస్య స్థలం కూడా చూపిస్తాంరా అని వాణ్ణి ఆహ్వానించారు. కొత్త దొంగల రహస్య స్వస్థలం చూడటానికి మిగిలిన దొంగలు కూడా రాబోతుంటే అన్నదమ్ములు వాళ్లతో, మనమంతా త్వరలో కొత్త చోటికి పోబోతున్నాం కదా, మేం దాచిందంతా ఇక్కడికే తెస్తాం, మన నాయకుణ్ణి మా వెంట రానివ్వండి అని చెప్పారు. ఇప్పుడే వచ్చేస్తాం, మీరెక్కడికి వెళ్ళకండి అని దొంగలను వాళ్ల నాయకుడు హెచ్చరించి అన్నదమ్ముల వెంట బయలుదేరాడు. ముగ్గురూ కలిసి అడవి వెంట కొంత దూరం వెళ్ళాక అన్నదమ్ములు దొంగల నాయకుడి పైన అకస్మాత్తుగా పడి నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచి కట్టి నోట గుడ్డలు కుక్కి తమ ఊరికి ఈడ్చుకుపోయి రాజభటులకు అప్పగించారు. రాజభటులు వాళ్ల సహాయంతోనే దొంగల రహస్య స్వస్థలం తెలుసుకొని మిగిలిన దొంగలను కూడా పట్టుకున్నారు. తన కొడుకుల ప్రజ్ఞకు రైతు తృప్తిపడ్డాడు. రాజుగారు వాళ్లకు తగిన బహుమానం కూడా ఇచ్చాడు.